దేశంలో మొక్కజొన్న సోయా కొరత ఏర్పడిందని, వీటి ధరలు భారీగా పెరగడం పౌల్ట్రీ పరిశ్రమ చరిత్రలో పెద్ద సంక్షోభమన్నారు నేషనల్ ఎగ్ కోఆర్డినేటర్ సీఓఓ డాక్టర్ కుమార్. మక్కలకు ప్రత్యామ్నాయంగా దానా తయారు చేసేందుకు మానవ వినియోగానికి పనికిరాని గోధుమ, ధాన్యం, నూకలను కనీసం 20 లక్షల టన్నులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. మొక్కజొన్న ధర పెరగడంతో గుడ్డు ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు 5 రూపాయలకు చేరిందన్నారు డాక్టర్ కుమార్. ప్రస్తుతం ఫామ్ దగ్గర సగటున 3.5 మాత్రమే పలుకుతుండటంతో ఒక్కో గుడ్డుపై 1.5 రూపాయలకు పైగా నష్టమొస్తోందని తెలిపారు. మెయిన్లీ మాకు ఫీడ్లు, పౌల్ట్రీ ఫీడ్లు, మెయిస్ అండ్ సోయా ఎక్కువ వాడతాం. మొదలు 15,000-16,000 ఉన్న మెయిస్ ఈరోజు 26,000కి వచ్చింది. సోయా అరౌండ్ 35-37లో ఉన్నది, ఈరోజు 60,000 వరకు వెళ్ళిపోయింది. ఈ రేట్ అన్నీ పెరిగిన వల్ల ఫీడ్ కాస్ట్ పెరిగింది, పెరిగిన వల్ల కన్నా ప్రొడక్షన్ పెరిగింది. ప్రొడక్షన్ పెరిగిన వల్ల కొద్దిగా కన్సంప్షన్ తగ్గింది. తగ్గిన వల్ల ఆల్మోస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 4 రూపీస్ 50 to 4 రూపీస్ 75 పైసే వరకు వస్తున్నది. వరస్ ఈరోజు వాళ్ళు రియలైజేషన్ చేస్తున్నది 30 to 350, ఆల్మోస్ట్ ఒక ఎగ్కు 25 రూపాయల నుంచి 50 రూపాయల లాస్ వస్తున్నది. దీనికోసమే ఇన్ఫ్యాక్ట్ మా ఎన్ఈసీసీ చైర్పర్సన్ మేడం దేశాయ్ గారు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్కి అందరికి రాశారు. రాసి వేరెవర్ ఫుడ్ గ్రెయిన్స్ వచ్చి అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, వీట్, రైస్, ప్యాడీ ఇదన్నీ ఉన్నాయట్లే మేము తీసుకోవాలని రాసినాం. దానికి మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్ రిజల్ట్స్ రావచ్చు.